హాయ్, ముందుగా తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్కి స్వాగతం. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆఫ్టర్నూన్ సెషన్స్ యొక్క ట్రేడింగ్ కాల్స్ అని కొంతమంది టాప్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేడింగ్ సెషన్స్ నుంచి కొన్ని కాల్స్ తీసుకొని మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ ఇంట్రా ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వాటి యొక్క ఇన్ఫర్మేషన్లోకి మనం ఇప్పుడు వెళ్దాం. సో ట్రేడింగ్ సెంటిమెంట్ గత 5 రోజుల నుంచి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ రిజల్ట్స్ ఇస్తున్నప్పటికీ కొన్ని యొక్క స్టాక్స్ మీద ఫోకస్ చేసి వాళ్ళ అనాలిసిస్, ఒక 3 స్టాక్స్ మీద ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటున్నారో డబుల్ డిజిట్ రిటర్న్స్ అనేది వస్తాయని చెప్పి ఆ కాల్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాటి యొక్క రేటింగ్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆ యొక్క 3 స్టాక్స్ మనం చూసుకున్నట్లయితే బర్గర్ పెయింట్స్ ఇండియా మీద వీళ్ళు బై ఆప్షన్ కాల్ చేయమంటున్నారు. కాల్ చేసి టార్గెట్ ప్రైస్ 365 రూపాయలు ఇచ్చినట్లయితే బై ఆప్షన్లో రిటర్న్స్ అనేది 12% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని భావిస్తున్నారు. దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా టీసీఎస్ మీద కూడా బై ఆప్షన్ కాల్ చేస్తున్నారు. టార్గెట్ ప్రైస్ అనేది 2510 రూపాయలకి ఫిక్స్ చేసినట్లయితే రిటర్న్స్ అనేది 18% అనేది షార్ట్ టర్మ్ డీల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఎల్ఎన్టీ మీద బై ఆప్షన్ కాల్ చేసి టార్గెట్ ప్రైస్ 1220 రూపాయలు ఇచ్చినట్లయితే రిటర్న్ అనేది 33% అనేది రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. వాళ్ళ యొక్క దాని యొక్క రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్, దాని యొక్క Q1 రిజల్ట్ ఎఫెక్ట్స్ అన్ని చేసి ఈ ఎక్స్పర్ట్స్ అనేది ఈ యొక్క 3 స్టాక్స్ మీద డబుల్ డిజిట్ రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆఫ్టర్నూన్ సెషన్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి కొన్ని వాళ్ళ యొక్క టాప్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈటీ మార్కెట్స్ యొక్క ఎక్స్పర్ట్స్ వాళ్ళ అనాలిసిస్ ప్రకారం సెన్సెక్స్ నిఫ్టీ అనేది ఇవాళ జరిగే ట్రేడింగ్లో ఒక ఫ్లాట్ ట్రేడ్ అనేది కనిపిస్తుంది ఫ్రైడే సెషన్స్లో. సో అప్ అండ్ డౌన్స్గా మూవ్ అవుతుంది. సో ఈ అనాలిసిస్ ప్రకారం మనాస్ జైస్వాల్ వాళ్ళు అనాలిసిస్ చేసి కొన్ని స్టాక్స్ మీద ఆఫ్టర్నూన్ సెషన్ ట్రేడింగ్కి కాల్ ఆప్షన్స్ ఇచ్చున్నారు. ఆ ఆప్షన్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు ఐఓసీ మీద సెల్ ఆప్షన్ని కాల్ చేస్తున్నారు. టార్గెట్ ప్రైస్ 134 రూపాయలు ఇచ్చి స్టాప్ లాస్ అనేది 146 రూపాయలకి ఫిక్స్ చేయడం అనేది జరిగింది. ఇంకా భారతీ ఎయిర్టెల్ మీద సెల్ ఆప్షన్ కాల్ చేస్తున్నారు. టార్గెట్ ప్రైస్ 312 రూపాయలు ఇచ్చి స్టాప్ లాస్ అనేది 341 రూపాయలకి ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా అరవింద్ స్టాక్ మీద బై ఆప్షన్ కాల్ చేసి టార్గెట్ ప్రైస్ 65 రూపాయలు ఫిక్స్ చేసి స్టాప్ లాస్ అనేది 59 రూపాయలకి ఇచ్చున్నారు. ఇంకా ఎల్ఎన్టీ మీద బై ఆప్షన్ కాల్ చేస్తున్నారు. ఎల్ఎన్టీ మహేంద్ర అండ్ మహేంద్ర మీద బై ఆప్షన్ కాల్ చేస్తున్నారు. ఎల్ఎన్టీ మీద చూసుకున్నట్లయితే టార్గెట్ ప్రైస్ 1440 రూపాయలు ఇచ్చి స్టాప్ లాస్ 1340 రూపాయలు ఫిక్స్ చేస్తున్నారు. మహేంద్ర అండ్ మహేంద్ర మీద బై ఆప్షన్ కాల్ చేసి టార్గెట్ ప్రైస్ 575 రూపాయలు ఇచ్చి స్టాప్ లాస్ అనేది 535 రూపాయలకి ఇచ్చినారు. ఈ యొక్క ఆఫ్టర్నూన్ సెషన్లో ట్రేడింగ్ అనేది ఈ కాల్ ఆప్షన్స్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఇంటర్ ట్రేడర్స్ కొరకు ఈ యొక్క ఎక్స్పర్ట్స్ నుంచి తీర్చుకుంది. సో లైవ్ మార్కెట్ అనేది నిఫ్టీ 50 ఏ విధంగా ట్రేడ్ అవుతుంది, ఇండిసెస్ అనేది ఎలా చూద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ పాజిటివ్ సెషన్లోనే కనపడుతుంది అరౌండ్ 12:30 PM. సో ఈ యొక్క సెషన్ అనేది ఇవాళ ట్రేడింగ్ ఫ్లాట్గానే జరుగుతుంది. ఇండిసెస్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది అని మనం చూద్దాం. సెక్టారల్ ఇండిసెస్ వైజ్గా చూస్తున్నట్లయితే ఐటీ రంగం మినహాయించి నిఫ్టీ యొక్క బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్స్ సర్వీస్, మీడియా, మెటల్, ఫార్మా అంతా పాజిటివ్ ట్రేడింగ్లో కనపరుస్తుంది. ప్రజెంట్ జరిగిన ట్రేడింగ్లో 34 షేర్స్ అనేది అడ్వాన్స్ అవ్వడం అనేది జరిగింది. 16 షేర్స్ డిక్లైన్ అవ్వడం కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఒక ఫ్లాట్ ట్రేడ్ అనేది కనపరుస్తుంది. సో చూడాలి ఇవాళ శుక్రవారం నాటికన్నా ముగిసే సమయానికి ఒక పాజిటివ్ ట్రేడ్ కనపరుస్తుందా లేదా నిఫ్టీ అని. ప్రజెంట్ ఈ జరుగుతున్న ట్రేడింగ్లో టాప్ గెయినర్స్ లిస్టు మనం లిస్ట్ అవుట్ చేద్దాం. టాప్ గెయినర్స్గా ఏ ఇండిసెస్లో ఏ కొనసాగుతున్నాయో మనం ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుందాం నిఫ్టీ 50లో. సో ఎస్ బ్యాంక్ మీద ఎక్కువ ట్రేడింగ్ అనేది కనపరుస్తూ ఉన్నారు. ఎస్ బ్యాంక్ మొదటి స్థానంలో ట్రేడింగ్లో ఉంది. బజాజ్ ఫినాన్స్, ఐచర్ మోటార్స్, బజాజ్ ఫినాన్స్ సర్వీస్, ఇండియా బుల్స్ హౌసింగ్, హీరో మోటార్ కార్, జీ ఎంటర్టైన్మెంట్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, ఇన్ఫాటెల్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్గా నిఫ్టీ 50లో కొనసాగుతుంది ప్రజెంట్ ట్రేడింగ్లో. ఇంకా లూజర్స్ చూసుకుందాం. టాప్ లూజర్స్గా ఏ స్టాక్స్ ఉన్నాయో, ఐఓసీ ఉంది. సో అందుకరికే ఇది సెల్ ఆప్షన్ను ప్రకటించున్నారు ఈటీ మార్కెట్స్ ఎవరైతే ఉన్నారో. ఇంకా వేదాంత, భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా, ఇన్ఫీ, రిలయన్స్, టెక్ మహేంద్ర, టీసీఎస్ను కూడా ప్రకటించున్నారు. ఇంకా పవర్ గ్రిడ్, గేల్ మీద టాప్ లూజర్స్గా ఇండిసెస్లో కొనసాగుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఆఫ్టర్నూన్ సెషన్స్ ఎవరైతే ట్రేడింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉందనుకున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి స్టాక్ మార్కెట్ విషయాలు మీరు తెలుగులో తెలుసుకునేదానికి మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మీరు ట్రేడ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిమాట్ అకౌంట్ అనేది అవసరము. సో దాని కొరకు నేను డిస్క్రిప్షన్లో డిమాట్ అకౌంట్ లింక్ను ప్రొవైడ్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే మీరు అలైస్ బ్లూ ద్వారా
ట్రేడింగ్ చేసుకోవచ్చు. వీళ్ళ ద్వారా మీకు అద్భుతమైన ఎక్స్పోజర్స్, ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాస్ కూడా ఉచితంగా తెలియజేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.